హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పూరీలోకి, చపాతీలోకి, అలాగే మనము మసాలా దోశ చేస్తాం కదండి, స్టఫింగ్గా వాడే ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఆలు తీసుకొని పీల్ తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నా. అలాగే గ్రీన్ పీస్ ఒక 2 స్పూన్ల వరకు గ్రీన్ పీస్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఇందులోకి మనము ఆలు అలాగే గ్రీన్ పీస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ కడగట్లేదు. ఇప్పుడు ఈ ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా 1/2 కప్ దాకా తీసేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ 1-5 తీసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. 1 నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలు చూద్దాము. చూసారు కదా, ఆలు 50% ఉడికిపోయింది మనకు. ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించకండి. ఇప్పుడు మనం ఈ ఆలుని వాటర్ తీసేసుకోవాలి. స్ట్రైనర్లోకి ఉడగట్టేసుకోండి, కాసేపు చల్లార్చుకోండి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు కూడా నూనెలో వేపుకోవాలి. ఇలా కలుపుకొని మగ్గించుకోండి. కాసేపు ఇలా మగ్గిన తర్వాతనే మనం అల్లమెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్ది పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకొని నూనెలో మగ్గించుకోవాలి కాసేపు. ఉల్లిపాయలు ఎంత బాగా నూనెలో మగ్గుతాయో మనకు కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా అన్నీ బాగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కాసేపు కూడా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా కాసేపు మగ్గాలి. మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఆలు చల్లారిన తర్వాత ఆలుని ఇలా కాస్త మెత్తగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాము. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా మగ్గినాయి. ఒకసారి కలుపుకుందాము. ఇలా అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఆలుకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సరిగా కలపకుంటేనంటే బాగోదు, అందుకని చక్కగా ఇలా మొత్తం మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు కూడా కర్రీలో కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించిన ఆలు కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరమే ఉండదు. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకండి, కంపల్సరిగా వేసుకోండి. నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా ఆలుకు పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఈ కర్రీ పూరీకి, చపాతీకి, దోశకి, ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుందండి. ఇలా కలుపుకొని 1 నిమిషం మళ్ళీ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాము, మనం వేసుకున్న ఈ నిమ్మరసం కూడా కర్రీకి బాగా పట్టేసింది. ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది, మనకు ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఈ సింపుల్గా తయారు చేసుకునే ఆలు కర్రీ రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను.
నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.